ప్రతి పేదవాడి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ, వారి పిల్లలకి చక్కటి చదువును అందిస్తూ, వారి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్య సురక్ష ద్వారా నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి ఆయన చేస్తున్న విధానం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారన్న విషయం మీరు గమనించాలి. ఈరోజు మనకి 17 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, కానీ 17 మంది చేయలేని ఎన్నో గొప్ప గొప్ప పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు. మీరు కోవిడ్ సమయంలో చూసుంటారు, పక్కనే తమిళనాడు ఉంది, తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది, కనీసం మనుషులు ఏమైపోతున్నారో కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవరికి టెస్టింగ్లు చేయలేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరికి వ్యాక్సినేషన్ లేదు, ఎవరికి కోవిడ్ సెంటర్ లేదు. ఒక ఏపీలోనే కోవిడ్ సెంటర్లు పెట్టి ఏ విధంగా టెస్టింగ్లు ఇంటింటికి వచ్చి చేశారు. మీకు వాలంటీర్స్తో పాటు ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు వచ్చి ఇంటింటికి మీకు చేసి వచ్చిన వాళ్ళని కోవిడ్ సెంటర్లో పెట్టి వారికి పౌష్టికమైన ఆహారాన్ని, మెడిసిన్స్ ఇవ్వటమే కాకుండా ఆ తర్వాత అందరికీ కూడా వ్యాక్సినేషన్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వేసి ఏ విధంగా మనల్ని కాపాడుకున్నారో మీరు అందరూ కూడా గమనించారు. అలాగే మీరు చూస్తే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతమంది ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ అంతమందికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చారు. గతంలో అయితే మండల ఆఫీసులు చుట్టూ తిరగాలి, లేదా నియోజకవర్గ స్థాయి నగరికి వచ్చి మీరు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మీ ఇంటికే వచ్చి మీరు ఏ సంక్షేమ పథకానికి అర్హులో తెలుసుకొని మీ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకొని అక్కడే అప్లోడ్ చేసి అన్నీ కూడా మీ గడప వద్దకే తీసుకొస్తున్న ఘనత జగనన్నకే దక్కింది. ఈరోజు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా, అది ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు శ్మశానానికి దారి అంటే పట్టాల్యాండ్. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ పట్టాల్యాండ్ని ఎవరు ఓనర్సో ఒకసారి గ్రామస్తులు మాట్లాడినా ఓకే, లేదా మా నెంబర్స్ ఇచ్చినా మేము మాట్లాడి చూస్తాం. వాంటెడ్గా ఇవ్వకుండా ప్రాబ్లం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ గ్రామం కోసం మంచి మనసుతో డబ్బులు ఇస్తున్నారు కదా ఇచ్చేద్దాంలే కొంచెం ప్లేస్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో విల్ ట్రై ఫర్ దట్. అది కాకుండా ఇప్పుడు ఏదైతే ఆక్యుపై చేసుకొని పంచాయతీ రోడ్డు అంటున్నారో, ఆక్యుపై చేసుకుంటే దాన్ని మనము కలెక్టర్ చెప్పి, జేసీకి చెప్పి వాళ్ళని రమ్మని చెప్పి, సర్వేయర్ చెప్పి మార్కింగ్ చేసి కావాలంటే మనం దారి వేసుకోవచ్చు, దానికైతే ప్రాబ్లమే లేదు. మూడవది వాటర్ అంటున్నారు. సో మనకున్న వాటర్ ఉప్పు నీళ్లు కాబట్టి మనకి తమిళనాడు బార్డర్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, చంద్రన్ గారితో. వాళ్ళు ఓకే అంటే ఆ పైప్ లైన్ నుంచి లాక్కుందాం, ఒక పైప్ లైనే వెయిట్ చేస్తాం మేము ఇంటింటికి ట్యాప్స్ వేసి. లేదు అంటే మీకు బోర్ వేసేదానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా బోర్ వేసి పైప్ లైన్ లాగిస్తాం. లేదు అంటే అప్పుడు ఆర్బో ప్లాంట్ గురించి ఆలోచిస్తాం. సరే, తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు ఖర్చ, కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది? ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు ఈ 5 ఏళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా? మీరే చెప్పండి. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే నా సొంత కళ్ళతో చూశాను, ఒక్క పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలంటే అది చాలా కష్టం. వాళ్ళని నమ్మించి తీసుకురావాలి. అన్ని పరిశ్రమలు 5 సంవత్సరాల్లో ముందుకొచ్చారంటే అది ఆయన మీద నమ్మకం. ఆయన ఒక హామీ ఇస్తారంటే ఆయన వెనక్కి ఎల్లరని ఆ పరిశ్రమలు ముందుకొచ్చాయి. అట్లాంటి పరిశ్రమలు కూడా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, అన్ని మూసుకుని వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. కియా మోటార్స్ గుజరాత్కి వెళ్ళిపోయారు వాళ్ళ ఎక్స్పాన్షన్కి. అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణకి వెళ్ళారు. అక్కడ కోట్ల పెట్టుబడి పెడుతున్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అది ఈ ప్రస్తుత ప్రభుత్వం చేసే గొప్ప పనులు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో 1 యావత్ భారతదేశంలో చాలా గొప్పగా చెప్పుకోవచ్చు కదా మనం. దేంట్లో చెప్పండి? అది మీరే చెప్పండి. మీ అందరు చూస్తానే ఉన్నారు, మీరందరూ అనుభవిస్తున్నారు. ప్రజలు మీరు ఊరుకోకూడదు, చెప్పండి. మీరే చెప్పండి. ప్రతి ఒక్కటి అప్పంటున్నారు. సచివాలయం అన్ని ఎక్సెప్ట్ హైకోర్టు తప్ప, కోర్టు తప్ప అన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ డబ్బు కూడా వాళ్ళు తినేస్తున్నారు.
అన్ని ఆపేయటం, అన్ని వాళ్ళ పొట్టలు నింపుకోవటం, వాళ్ళ జోబులు నింపుకోవటం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు నింపుకోవటం, లేదా ఆ డబ్బు ఇతర ప్రదేశాలకి రవాణా చేయటం. అదే చూసారు మీరు గంజాయి, శాన్ మాఫియా, కల్తీ మద్యం, ప్రతి ఒక్కటి వాళ్ళిదే ఇదే పని. గంజాయి యువకులకి అలవాటు చేస్తున్నారు. యువకులు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన రాష్ట్రాన్ని. అట్లాంటి యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి. దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు, అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు. మీరు అందరు అది గుర్తుంచుకోండి, ఎవరో ఒక ఆడబిడ్డ రేపు చేశారు అయిపోయింది, అది వాళ్ళది మంది కాదు అనుకోపోకండి. రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే ఏమి, మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి. ఆడబిడ్డల్ని అలవాటు చేయటం, వాళ్ళని నిర్బంధించటం, అరాచకాలు చేయటం. తర్వాత భూములు, భూ కబ్జా. రోజు ఇప్పుడు మీరు ఓటు ఉందా లేదా చెక్ చేసుకుంటున్నారు కదా. మీరు లేచినట్టే ముందర మీ ఇల్లుందా, మీ భూములు ఉందా లేదా వాళ్ళు రాసేసుకున్నారా చెక్ చేసుకోండి. అది కూడా వాళ్ళు ఏది దొరికితే అది కబ్జా చేసేయటం. అట్లానే కల్తీ మద్యం, అది కూడా ప్రజలకు అలవాటు చేసి స్త్రీల జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటా పోతే పోతా ఉంటే ఇది అరాచకాలు తప్ప ఇంకేం ఉండదు మనం గొప్పగా చెప్పుకోవటానికి ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఈ ప్రభుత్వం గురించి. అందుకే అన్నాను నంబర్ వన్, ఏ రాష్ట్రం ఇట్లా ఉండదు మన ఆంధ్రప్రదేశ్ అంత ఈ చండాల పరిస్థితి. అది కూడా అట్లా మీరు ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఒక రాజధాని ఉందా మనకి చెప్పండి. మూడు రాజధాని కూడా లేదు అని అతను అన్నాడు, కానీ ఒక రాజధాని కూడా రాలేదు. అది గొప్పతనం. ఈ యావత్ భారతదేశంలో ఎక్కడ ఉండదు ఈ పరిస్థితి, ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతుంది. సో మీరు అడిగిన మూడు మూడింటికి ప్రాబ్లమ్స్ లో రెండు సాల్వ్ చేయగలిగింది. ఒకటైతే కొంచెం టఫ్, ట్రై చేస్తాం, ప్రకాష్ ని పెట్టుకుని మాట్లాడతాను నేను కూడా, తనకు కూడా తెలియాలి కదా. సో మీకు కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది, కూర్చోబెట్టి వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడిస్తాం. సో ఇంకేమైనా ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున అయితే పార్టీలు కులం మతం చూడకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా పేదవాడు అంటే చేయాలన్న బాధ్యత మేమందరం కూడా జగనన్న మాటని శిరసావిస్తూ పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఎవరు అనుమానాలు పెట్టుకోనవసరం లేదు, ఒకవేళ మాకేమన్నా కావాలని ఆపేశారని అలాంటిది ఎక్కడ కూడా ఉండదు. మనకిచ్చే సర్టిఫికెట్స్లో టైం లేట్ అయితే తప్ప ఎవ్రీ 6 మంత్స్ ఉంటుంది. ఆ 6 మంత్స్ టైం వాళ్ళు అడిగితే చెప్తారు ఏ పథకాలైనా కూడా దానికి ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ 6 మంత్స్లో కలెక్ట్ చేస్తారు. కొత్తవి చేసిన తర్వాత 6 మంత్స్ అవగానే వాళ్ళకి ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి, ఆసరా కానీ, చేయూత కానీ, లేదా పెన్షన్ కానీ, ఏదైనా కూడా. సో దానివల్ల మీరు ఎవరు కూడా అనుమానం పెట్టుకోనవసరం లేదు. ఏది ఉన్నా కూడా మా వాలంటీర్ చెప్పినా ఓకే, లేదా మీ పంచాయతీ సెక్రటరీ ఉంటారు, వాళ్ళంతా మెరిట్ బేసిస్లో వచ్చిన వాళ్ళు, ఎవరు ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా వాళ్ళు మారు, వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గానే ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు చెప్పినా కూడా మీ పంచాయతీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి సచివాలయం, మీరు అడిగినా వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు. అలా ఏదైనా అనుమానం ఉంటే నాకు మెసేజ్ చేస్తే నా నెంబర్ ఇచ్చేళ్తాను, ఎప్పుడు నాకు మెసేజ్ చేసినా కూడా నేను ఇమీడియట్గా రిప్లై చేసి మీ సమస్యలు దూరం చేయడానికి రెడీగా ఉన్నానని కూడా చెప్తున్నాను. అండ్ ఈరోజు May 13th ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ 5 ఇయర్స్ మీరు చూస్తే 30 ఇయర్స్లో చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని 5 సంవత్సరాల కాలంలో అటు జగన్ గారి ఆశీస్సులతో మేము కూడా నియోజకవర్గంలో చేయటం జరిగింది. సో మరొక అవకాశం మాకు ఇస్తే మళ్ళీ 5 ఏళ్ళు మీకు సర్వీస్ని అందించడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 2 ఓట్లు వేయాలి, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. ఫ్యాన్ గుర్తు కొట్టేసి జగనన్నని నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.